టుడే అవర్ టాపిక్ ఈస్ రేషియో ప్రపోర్షన్స్ లో ప్రాబ్లమ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఫస్ట్ రేట్ 1900 ఈస్ డివైడెడ్ బిట్వీన్ ఏబిసి సో దట్ ఏ షేర్ ఈస్ 1.5 times ఆఫ్ బి అండ్ బీస్ 1.5 times ఆఫ్ సిస్. వాట్ ఈస్ ద షీ సే అంటే ఏంటంటే 1900 rupees ముగ్గురు ముగ్గురికి డివైడ్ చేయబడినది. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ముగ్గురు పంచుకున్నారు. సో ఏ అతనికి ఎంత షేర్ వచ్చింది, ఏ షేర్ ఈజ్ అన్నది కాబట్టి ఈక్వల్ టు ఏ అనే అతనికి 1.5 times ఆఫ్ బి. 1.5 times ఈజ్ నథింగ్ బట్ 2 ones are 2 plus 3 అంటే 3/2 బి. అంటే ఏ ఈక్వల్ టు ఎంత, 3/2 times ఆఫ్ బి అంటే బి కంటే 3/2 times ఎక్కువ వచ్చింది. సో ఏ బై బి ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 3/2 వస్తుంది. ఇట్లా టైమ్స్ ఆఫ్ అని వచ్చినప్పుడు షేరింగ్ ఎప్పుడైనా ఏ బై బిలోకి కన్వర్ట్ చేసుకోండి, అప్పుడు షేరింగ్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చిండు, బీఈస్ 1.5 times ఆఫ్ సి అంటే ఏంది, బీ షేర్ అనేది 1.5 times ఆఫ్ సి. సో బి ఈక్వల్ టు ఏంది, 2 ones are 2 plus 3/2 సి. ఇప్పుడు బి బై సి ఈక్వల్ టు ఏమవుతుంది, 3/2. మనకు కావాల్సింది ఏంది, సి షేర్. సో మనకి ఫస్ట్ ఏ బై బి ఈక్వల్ టు 3/2, బి బై సి ఈక్వల్ టు 3/2 అంటే ఇది బేసిక్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది కదా. ఏ ఈస్ టు బి ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 3:2 రాసుకోవచ్చు. ఇక్కడ బి ఈస్ టు సి ఈక్వల్ టు 3:2 ఉంది. సో మనకేం కావాలి, షీ షేర్ కావాలి. షీ షేర్ కావాలంటే ఎప్పుడైనా ముగ్గురు యొక్క రేషియోస్ కనుక్కున్న తర్వాతనే మనం షీ షేర్కి వెళ్ళాలి. సో ఫస్ట్ మనకి ఏ ఈస్ టు బి ఎలా ఉంది, ఏ ఈస్ టు బి ఈక్వల్ టు 3:2. ఇప్పుడు బి ఈస్ టు సి ఏమి ఇచ్చిండు, మళ్ళా బి ఈస్ టు సి ఈక్వల్ టు 3:2. అంటే ఇప్పుడు బి అనే వాల్యూకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 2 values ఉన్నాయి. ఆ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఏ ఈస్ టు బి అంటే 3:2. మళ్ళీ బి వాల్యూ ఇక్కడ ఏముంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది కదా. సో 3:2 ఏం లేదు. ఇది 3 methods చేయొచ్చు. ఫస్ట్ ఏంది, డౌన్ మల్టిప్లికేషన్ అంటే 3 3s are 9, 3 2s are 6, డౌన్ అప్ డౌన్, 2 2s are 4. అదర్వైజ్ ఇంకో మెథడ్ ఎలా చేయొచ్చు, 3:2, 3:2. అంటే ఇక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ ఏదంటే అది పెట్టుకుంటాం కదా 2. ఇక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది కదా మల్టిప్లై చేయడానికి, దీని పక్కన సైడ్ వాల్యూ ఎంత ఉంటే అంత రేషియో పెట్టుకోవాలి. సో 3 3s are 9, 2 3s are 6, 2 2s are 4. ఇది ఒక మెథడ్. ఆర్ థర్డ్ మెథడ్ ఎలా కనుక్కోవచ్చు, థర్డ్ మెథడ్ ఏంటంటే 3:2, 3:2 అని వచ్చింది కదా. సో ఇప్పుడు బి అనే వాల్యూకి ఒకసారి 2 వచ్చింది, ఒకసారి 3 వచ్చింది. ఆపోజిట్ నెంబర్ని ఇంటూ చేయండి. ఇక్కడ 2 ఉంది కదా, దీంతో ఇంటూ చేయాలి అంటే 3తో ఇంటూ చేయాలి. దీన్ని ఏం చేయాలి, 2తో ఇంటూ చేయాలి. ఎందుకు, బి అనే వాల్యూని ఈక్వల్ చేయడం కోసం. ఇప్పుడు ఏమొస్తుంది మనకు, సో మొత్తాన్ని దీన్ని 3తో ఇంటూ చేయాలి అంటే 3 3s are 9, 2 3s are 6. మళ్ళీ ఇక్కడ కూడా మనకేమొస్తుంది, బి వాల్యూ 6 వస్తుంది, ఆల్రెడీ రాసుకున్నాం కదా, 2 2s are 4 అంటే 9:6:4. మీరు ఏదో ఒక మెథడ్ని ఫాలో అవ్వండి. సో మనకి ఇప్పుడు రేషియోస్ ఏమొచ్చినాయి, 6:9:6:4. టోటల్ రేషియో ఎంత, ఇప్పుడు టోటల్ రేషియో ఈక్వల్ టు ఎక్స్లో తీసుకుందాం, 9 plus 6 plus 4 10 plus 9 అంటే 19x అనుకుంటా. బట్ సి యొక్క షేర్ ఎంత, 4 4 4x 4x లో టోటల్ ఎంత, 19x. ఎంత అమౌంట్, 1900. సో మనకేమొచ్చింది, ఎక్స్ క్యాన్సల్ అయ్యి 19 ones are 0 0s అంటే ఎంత, సి యొక్క షేర్ 1400. సో ఫస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం చేయాలంటే ఫస్ట్ రేషియోకి కన్వర్ట్ చేసుకోవాలి. రేషియోకి కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ షీ షేర్ అడిగింది కాబట్టి మనం ఏబిసి యొక్క వాల్యూస్ని రేషియోస్గా తీసుకున్నాం. టోటల్ రేషియో ఏమనుకున్నాం, 9 టోటల్ రేషియో ఇక్కడ ఎంత, 19x. బట్ సి యొక్క షేర్ ఎంత, ఇక్కడ 4x కదా, అంటే 4 out of 19 అవుతుంది 4. ఈ 4x 1900 ఎంత అంటే 4 అంత. నెక్స్ట్ ప్రాబ్లమ్, ఎస్ఎం ఆఫ్ మనీ ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఎమా ఏబిసిడి ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ 5:2:4:3. ఇఫ్ సి గెట్స్ 1000 rupees మోర్ దాన్ డి, వాట్ ఈజ్ బి షేర్. అంటే ఒక మనీ వాల్యూ ఇవ్వలేదు, కొంచెం మనీని ఏబిసిడి అనే 4 వ్యక్తులు షేర్ చేసుకున్నారు. ఎంత షేర్, ఎంత ప్రపోర్షన్ అంటే 5, ఏ అతనికి 5 5 5 టైమ్స్,
బి అతనికి 2 టైమ్స్, సి టైమ్ సికి 4, 3 డికి 3 టైమ్స్. సో ఇంకో కండిషన్ ఏమి ఇచ్చింది, ఇప్పుడు సి గెట్స్ 1000 మోర్ దెన్ డి, డి అనే సి అనే అతనికి డి కంటే 1000 రూపీస్ ఎక్కువ వచ్చినాయి, అయితే బి షేర్ ఎంత అన్న. సో ఇప్పుడు ఎంతమంది తీసుకున్నారు, 4 కదా, ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి, అంతే కదా రేషియోస్ ఇచ్చిండు. ఎప్పుడైనా రేషియోస్ ఇచ్చినప్పుడు రేషియో ప్రపోర్షన్లో ఎక్స్ అనే వాల్యూ తీసుకోండి. సో 5 అనే నెంబర్ కాకుండా 5x, 2x, 4x, 3x. సో ఇప్పుడు టోటల్ ఎంత, మనం టోటల్ ఫైండ్ అవుట్ పక్కన. టోటల్ టోటల్ ఎన్ని రేషియోస్గా, మనీని ఎన్ని రేషియోస్గా డివైడ్ చేసిండు, 5x ప్లస్ 2x ప్లస్ 4x ప్లస్ 3x. సో 5, 4, 9 ప్లస్ 2, 11, అంటే టోటల్ 11 ప్లస్ 3, 14x, అంటే 14 పార్ట్స్గా డివైడ్ చేసిండు ఆ సమ్ అనేది. సో ఇప్పుడు ఇచ్చిన కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ సి అనే అతనికి ఎంత వచ్చింది, సి అనే అతనికి 1000 రూపీస్ ఎక్కువ ఎవరికంటే డి. సో సి షేర్ ఎంత, 4x ఈక్వల్ టు ఎవరికంటే ఎక్కువ వచ్చింది, డి కంటే కదా, డి అంటే ఏంది 3x కంటే 1000 రూపీస్ ఎక్కువ వచ్చినాయి. సో ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ నుంచి 1000. మనకి ఏంటి అనుకోమంటున్నాడు, వాట్ ఈస్ బీ షేర్, బీ షేర్ ఎంత అని అనుకోమంటాడు. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1000 వచ్చింది కాబట్టి టోటల్ 2 రూపీస్ మనకు 14 × 1000 మీన్స్ 14,000. నెక్స్ట్ ఇప్పుడు బీ షేర్ కనుక్కోవాలంటే బీకి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి, 2x పార్ట్స్. సో బీకి ఎంత, 2x కదా, అంటే ఎంత, 2x మీన్స్ 1000 కదా, 2000. నెక్స్ట్ ప్రాబ్లమ్, ఏ అండ్ బి ఎంటర్స్ ఇన్ టు ద పార్ట్నర్షిప్ ఇన్వెస్టింగ్ రేట్ 12,000 and 16,000 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 8 మంత్స్ సి ఆల్సో జాయిన్స్ ఇన్ ద బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 15,000. ద షేర్ ఆఫ్ సి ఇన్ ఏ ప్రాఫిట్ 45,600 ఆఫ్టర్ 2 ఇయర్స్. అంటే ఏ అనే ఎలానే అతను, బి అతనే అతను ఫస్ట్ పార్ట్నర్షిప్ కొన్ని పైసలు పెట్టి జాయిన్ అయ్యారు, తర్వాత 8 మంత్స్ తర్వాత సి కూడా జాయిన్ అయ్యింది, అయితే ప్రాఫిట్ లాస్ట్కి ఎంత వచ్చిందంటే 45,600 వచ్చింది. సో సి యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా ప్రాఫిట్ షేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలి. ప్రాఫిట్ రేషియో ఎలా కనుక్కుంటామంటే, ప్రాఫిట్ రేషియోస్ టైం పీరియడ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి, టైం పీరియడ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు ఏబిసి ముగ్గురు కదా, సో ఇప్పుడు టైం పీరియడ్ అంటే ఎక్కడ వస్తుంది అంటే టోటల్ ఎన్ని ఇయర్స్ అని అడిగిందో ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళకి అన్ని మంత్స్లో రాసుకోవాలి. ఇప్పుడు 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి మంత్స్లో రాసుకోవాలి, అంటే ఏం రాసుకుంటాం మనం 24 మంత్స్గా రాసుకుంటాము. సో ఇప్పుడు సి అనే అతను 8 మంత్స్ తర్వాత అన్నాడు, ఆఫ్టర్ 8 మంత్స్ అంటే 20 లాస్ట్కి ఎంత నెంబర్ ఇస్తాడు, 1 ఇయర్ అని ఇస్తే 1 ఇయర్లోకి వెళ్ళి 8 మంత్స్ ఇచ్చారు. ఇప్పుడు 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి 24 మంత్స్లోకి వెళ్ళి 8 మంత్స్ ముందు వీళ్ళిద్దరు జాయిన్ అయ్యాక వచ్చింది కాబట్టి ఇతనికి 24లోకి వెళ్ళి 18 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, 16 మంత్స్ వేసుకోవాలి. సో టైం పీరియడ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ రాసుకుంటాం, ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చిండు, 12,000 ఇచ్చిండు. బీకి ఎంత ఇచ్చిండు, 16,000 ఇచ్చిండు. సి ఎంత జాయిన్ అయ్యిండు, 15,000, అంటే వాళ్ళు పెట్టిన పైసలు వేసుకుండు. టైం పీరియడ్ అంటే ఇక్కడ 2 ఇయర్స్ ఇచ్చిండు కాబట్టి ఏం రాసుకున్నా, 24 అని రాసుకున్నా. ఎందుకు, 2 ఇయర్స్ ఈక్వల్ టు 24 మంత్స్, ఎప్పుడైనా మంత్స్లో కౌంట్ చేయాలి, ఎందుకంటే ఇది 8 మంత్స్ అన్నాడు కాబట్టి దీన్ని కూడా మంత్స్లోకి చేంజ్ చేసుకొని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఏ అనే బి అనే అతను ఫస్టే జాయిన్ అయ్యాడు కాబట్టి 24, బట్ ఇతనికి ఏంది, సి అనే అతనికి 15,000 × 24 − 8 మంత్స్ ఈక్వల్ టు 16 మంత్స్. సో 16. ఇప్పుడు వీటిలో రేషియో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ప్రాఫిట్ని ఎంత షేర్ వచ్చిందని అనుకోవాలి. అన్ని 3 జీరోస్ క్యాన్సల్ చేస్తున్నా, మూడిట్లలో ఉంటేనే క్యాన్సల్ చేయాలి. సో ఇప్పుడు 3 4 3 8 3 15 3 5 15. సో ఇప్పుడు నెక్స్ట్ 4 1 4 2 4 4. నెక్స్ట్ ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 16, అంటే 4 పోతుంది కదా, 4 1 4 4 4 6. సో మనకేమొచ్చింది ఇప్పుడు 6 ఈస్ టు, ఇది ఓన్లీ 6 మిగిలింది. ఇక్కడ 4 2 8 ఈస్ టు, 5 1 5, అంటే ప్రాఫిట్ ఏ రేషియోలో ఉన్నాయి, 6 ఈస్ టు 8 ఈస్ టు 5. సో ఇప్పుడు టోటల్
టోటల్ ఎన్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది, టోటల్ రేషియో ఈక్వల్ టు 6 5 6 5 11 11 ప్లస్ 8 19, అంటే 19 పార్ట్స్గా డివైడ్ అయింది. ఏంటిది వచ్చిన ప్రాఫిట్. బట్ మన క్వశ్చన్లో ఎవరి గురించి అడిగారు, ద షేర్ ఆఫ్ సి గురించి అడిగింది. సో సీకి ఎంత వచ్చింది అన్నాడు. సీకి ఎన్ని వచ్చినాయి, 19 పార్ట్స్లో. అంటే ఏంటి, అవుట్ ఆఫ్ 19 ఎన్ని పార్ట్స్ వచ్చినాయి అతనికి, 9 పార్ట్స్ వచ్చినాయి. టోటల్ ప్రాఫిట్ ఎంత, 45,600. సో దీన్ని కట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 12,000. నెక్స్ట్ ప్రాబ్లమ్, ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 40, దేర్ డిఫరెన్స్ ఈస్ 4, ద రేషియో ఆఫ్ దేర్ నెంబర్. అంటే ఒక రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే సమ్ ఎంత వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, టూ నెంబర్స్ ఎక్స్ అను టూ ఎక్స్ కామా వై అనుకున్నాం అనుకో, సమ్ అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 40, డిఫరెన్స్ ఎచ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4. సో ఆ నెంబర్ యొక్క రేషియో అనుకోమంటున్నాం. మనం నార్మల్గా ఎట్లా చేస్తాం, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 40, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ 4 అని రాసుకొని సైన్ చేంజ్ చేసి ఎక్సెస్ క్యాన్సల్ చేసి 2y = 36, y = 18. y = 18 ఇలా సబ్ట్రాక్ చేస్తే ఏమవుతుంది, y = 18, ఎక్స్ మైనస్ y = 4 కాబట్టి ఎక్స్ మైనస్ ఫైవ్లో 18 స్టార్ట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది మనకు, x = 22. అంటే 22 is to 18, అంటే 2 11s are 2 9s. ఇలా ప్రాబ్లం చేస్తాం. ఇలా కాకుండా షార్ట్ కట్ ఏంటంటే, జస్ట్ ఏమన్నాడు, 40 ఇచ్చింది కదా, 44 ఒకసారి సమ్ తీసుకోండి. సమ్ ఏమవుతుంది, 40 + 4, ఇక్కడ ఏంది డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఏమవుతుంది, ఇది సమ్ కదా, డిఫరెన్స్ 40 - 4. 40 + 4 అంటే 44, డిఫరెన్స్ అంటే 36. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకు, 44 = 36 అని తీసుకోండి. 4 4 1s are 4 4 1s are 4 4 9s are 36, అంటే 11 is to 9. ఇక్కడ కూడా 11 is to 9 వచ్చింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఇలా సాల్వ్ చేయాలి. ఒకసారి సమ్ తీసుకోండి, 40 + 4, ఒకసారి డిఫరెన్స్ తీసుకోండి. రెండింటికి రేషియో అడిగింది కాబట్టి 44 is to 36 = 11 is to 9. నెక్స్ట్ ప్రాబ్లమ్, ఏ మిక్సర్ కంటెన్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 8 is to 3. And adding 3 liters of water, the ratio of milk to water becomes 2 is to 1, the quantity of milk in the mixture. మిక్సర్ అంటే ఏంటంటే, ఏదైనా రెండు ఆరు మూడు క్వాంటిటీస్ని కలిపితే దాన్ని మిక్సర్ అంటారు. ఈ మిక్సర్ ఏమున్నాయి, మిల్క్ ఉంది, వాటర్ ఉంది. ఫస్ట్ మిల్క్ వాటర్ ఎంత రేషియోలో ఉన్నాయి, 8 is to 3. అంటే మిల్క్ ఏమనుకోండి, మిల్క్ వాటర్. సో 8 is to 3 ఇచ్చిన కాబట్టి దీన్ని 8x అనుకోండి, దీన్ని 3x అనుకోండి. నెక్స్ట్, అండ్ యాడింగ్ ఆఫ్ 3 liters ఆఫ్ వాటర్, అయితే మిక్సర్కి ఏం చేసిండు, 3 liters ఆఫ్ వాటర్ యాడ్ చేయడం వల్ల దాని మిల్క్కి వాటర్కి ఎంత రేషియో అయింది, 2 is to 1 అన్నాడు. సో ఫస్ట్ ఏమి ఇచ్చిండు, మిల్క్ ఇచ్చింది కాబట్టి మిల్క్ బై వాటర్, మిల్క్ బై వాటర్ అంటే మనకు మిల్క్ ఎంత ఉంది, 8x పార్ట్స్ ఉంది, వాటర్ ఎంత ఉన్నాయి, 3x వాటర్ ఉన్నాయి. అయితే 3 liters ఆఫ్ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకేమైంది, రేషియో 2 is to 1 అయింది. సో ఈ మిక్సర్ ఇప్పుడు 8x 3x ఉంది కదా, వాటర్ అనే దానికి ఎంత యాడ్ చేసిండు, యాడింగ్ 3 liters ఆఫ్ వాటర్. సో 3 liters వాటర్ యాడ్ చేయడం వల్ల అందుకే +3 వేసుకున్నాం. ఫస్ట్ ఏమి వేసుకున్నా, 8x మిల్క్ ఇచ్చిండు, వాటర్ 3x ఇచ్చింది, బట్ 3 liters వాటర్ అని యాడ్ చేసిండు కదా దీనికి మిక్సర్ కా. సో వాటర్ ఉన్న క్వాంటిటీకి 3 liters యాడ్ చేయడం వల్ల ఈ రేషియో ఏమైంది మనకు, 2 is to 1 అయింది. అంటే 2/1 అయింది. ఇక్కడ మిల్క్ టు వాటర్ అన్నాడు కాబట్టి m/w తీసుకున్నా, ఎమ్ 8x, ఇక్కడ 3x. ఈ 3 ఏంటిది, ఎక్స్ట్రా యాడ్ చేసింది కదా, 3 liters వాటర్ అని పెట్టినిక్. సో ఇలా 3 liters కలపడం వల్లనే 2/1. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఎక్స్ వాల్యూ 8x = 3 2s క్రాస్ మల్టిప్లికేషన్, 3 2s are 6s + 3 6. సో 2x = 6, x = 3. అంటే ఏంది, ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ. ఇప్పుడు ఏమడిగిండు, ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అన్నాడు. మిల్క్ ఎంత రేషియో ఉంది, 8x కదా. సో 8x మిల్క్ కాబట్టి 8 × 3 = 24 liters మిల్క్ ఉంది. నెక్స్ట్ ప్రాబ్లమ్, ఇఫ్ 40% ఆఫ్ ఎ నెంబర్ ఈస్ ఈక్వల్ టు
2/3 of another number, what is the ratio of first number to second number? So 40% of a number, okay, number em anukunta, first number is x anukunta, second number is y anukunta. So 40% of a number and about x is equal to 2. 2/3 ante endante 2 by 3rd raskovali, 2/3 ante 2 by 3rd of another number ante y. So 40% of x ante 40 by 100x equal to 2 by 3rd of y. 2 0 0 cancel, 2 2s are. So manaku em vachindi ippudu x by y equal to, cross multiplication chesthe x by y equal to 10 by 6. So x by y equal to 2 5s are 2 3s are. Enta manaki 5:3. In a bag, there are coins of 25 paisa, 10 paisa and 5 paisa in the ratio of 1:2:3. If there are 30 in all, how many 5 paisa coins are there? Okay, if we ikkada enni 25 paisa, 10 paisa, 5 paisa ane coins 1:2:3 ratio lo ichindu. So mottham enni rupayalu unnayi anta 30 rupees unnai, but manaki ichina enni paisalalo unnai. So 25 paisa, 10 paisa, 5 paisa ne em cheyalante rupees loki change chesukovali. First bit ratios em ichindu 25 paisa, 10 paisa, 5 paisa. Weet ratios em ichindu 1:2:3 kaabatti idem rasukuntam manam 1 ante x ani rasukondi, 1:x, x lo iskovali eppudaina ratio, 2x 3x ratio lo undi. So ippudu 25 paisa ni em cheyalante manamu rupees loki change chesukovali. Rupees loki nothing but 100 paisa equal to 1 rupee kaabatti 25 paisa is nothing but 25/100. A ratio lo unnai, 1:x ante idi x ratio lo unnai, plus ఇదే రేషియో 10 పైసా ఏం చేసుకోవాలి, ఫస్ట్ రూపీస్ లోకి చేంజ్ చేసుకోవాలి కాబట్టి 10/100 ఎంత రేషియోలో ఉన్నాయి, 2x రేషియోలో ఉన్నాయి, ప్లస్ 5 పైసా ఈజ్ నథింగ్ బట్ 5/100 ఇంటూ 3x ఈక్వల్ టు, ఇప్పుడు ఎంత మొత్తం ఇవన్నీ అన్ని పైసలు యాడ్ అయితే ఎంత ఉన్నాయంట 30 రూపీస్ ఉన్నాయి, రూపీస్ లో ఉన్నాయి కాబట్టి ఇవి కూడా రూపీస్ లోకి చేంజ్ చేసిన. ఇవేంటివి x, 2x, 3x అంటే ఏంటి, ఇవి రేషియోస్, ఇన్ని రేషియో ప్రకారం ఉన్నాయి. ఇవి 10 పైసా, 5 పైసా, 25 పైసా. సో ఇప్పుడు టోటల్ ఎంత, 25x, 10 2s are 20x, 5 3s are 15x డివైడెడ్ బై అందిట్లో 100 ఉంది కాబట్టి 100 ఇస్ ద ఎల్సిఎం. సో టోటల్ యాడ్ చేస్తే 25 ప్లస్ 20 45 45 ప్లస్ 15 60, ante 60x by 100 equal to 30. 0 0 cancel aithe 6x equal to 300. X equal to enta, 6 5s ante x equal to 50 vachindi. So manaki em anukomantunnaru, 5 rupees coins annaru. So 5 rupees tichi 5 paisa coins. Ivenni ratios unnai, 3 ratios unnai kada, ante 3x means 3:50 means 150 పైసలు ఎన్ని ఉన్నాయంటే 150 ఉన్నాయి. సో ఆన్సర్ ఈస్ 150.